టిపిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? శరీరవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఈ మధ్య కాలంలో వేణు స్వామి గారు ఏది చెప్పినా గానీ జరుగుతుంది. అంత బాగా ఎలా తెలుసుకోగలుగుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నా జాతకం. అంటే వేణు స్వామి గారు మంచి జరిగినప్పుడు అది మంచి అని మనకి చెప్పకపోయినా పర్వాలేదు, ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు అక్కడ చెడు జరగబోతుంది జాగ్రత్త పడండి అలా మీరు కాపాడిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చాలామంది. తను వచ్చి నా పక్కన నిల్చొని, అన్న తిరునల్లారు వెళ్తున్నాము మనం వెళ్ళాలి ఇప్పుడు అంతే అన్నాడు. ఈసారి నీకు యాక్సిడెంట్ అయితే నేను రాను. వాడు నైట్ 1 o'clock నిద్రపోతే డైరెక్ట్ కార్ వెళ్ళి. నిజంగా వేణు స్వామి గారిని నమ్మాలి, బిలీవ్ అవ్వాలి, ఆయనకు అంత మహిమ ఉంది, ఏది చెప్పినా జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి మనం ఇక్కడ నుంచి పంచప్రసాదాల ఇంటికి కూడా వెళ్దాం. ఇప్పుడు వెళ్దాము. నేను ఒకసారి మీరు ఫోన్లో మాట్లాడతారా బిఫోర్ గోయింగ్ టు పంచప్రసాద్ హౌస్? షూర్. వేణు స్వామి గారు నమస్తే. ప్రసాద్ సార్ నమస్తే. నువ్వు బాగుండాలి, టెన్షన్ పడాల్సింది ఏం లేదు, చాలా మిరాకిల్స్ జరుగుతాయి. సో ధైర్యంగా ఉండు, నేను వస్తున్నా నీతో మాట్లాడతాను. ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అదే ధైర్యం చెప్పొద్దామండి. చెప్పుదాము. వేణు స్వామి గారు ఇలాంటి ఒక వీడియో చేయటం ఐ థింక్ తన లైఫ్లోనే ఫస్ట్ టైం. వేణు స్వామి గారు వెళ్దాం పదండి. ఈసారి ముఖ్యమంత్రి పీట ఎవరిని వరిస్తున్నాను? చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం అయితే కనిపిస్తుందా సార్? కలిస్తే అంటే మీకు తెలిసిందా ఏ హీరోనా? మీకు అర్థమైందా ఏ హీరోనా? ఆల్రెడీ నేను చెప్పిన దాంట్లో ఒక హీరో లేడు ఇప్పుడు. ఇంకో ఇద్దరు హీరోలు ఉన్నారు. పేర్లు చెప్పారా? పేర్లు చెప్పాలా? నక్షత్రాలే చెప్పినా. ఓకే. 2026 లోపు ఒక హీరోయిన్ హెల్త్ పరంగా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పారు. మాటలు మాట్లాడుకుంటూ ప్రసాద్ ఇంటి దగ్గరకు కూడా వచ్చాం. ఒకసారి పంచప్రసాద్తో మాట్లాడి ఒక ధైర్యం ఇచ్చొద్దాం ప్లీజ్. గురువు గారు వీడియో చూడగానే ఇన్ని చూసి మనం కూడా చేద్దాం అనిపించింది. టక్కున మెసేజ్ పెట్టింది నైట్. మళ్ళీ నెగిటివ్ మార్నింగ్ ఫోన్ చేయండి అనుకుంటున్నా, ఇట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 1 lakh వరకు నా వల్ల అయిపోయింది అంటే వెంబడే సరే మాట్లాడదాం అని చెప్పి. ఇప్పుడైతే నేను నా వల్ల అయ్యింది, ఒక 1 lakh ఇస్తున్నా. సో మళ్ళీ నీకు ఫ్యూచర్లో ఆపరేషన్ టైంలో మళ్ళీ నేను ఇంకో 1 lakh కూడా ఇస్తా. నువ్వు ఆపరేషన్ చేయించుకో, భయపడదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ వేణు స్వామి గారు. వేణు స్వామి గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్. సూపర్. మీరు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ అలా తిరుగుతూ ఉంటాయి. లోపలికి వచ్చినప్పుడు కూడా నాకు అంత బాగా అనిపించింది. హద్దుకు పోయారు, నా మనసుకి హద్దుకు పోయారు. మీరు చూడగానే హద్దుకున్నారు కదా. సూపర్. వేణు స్వామి గారు ఈ మధ్యకాలంలో వేణు స్వామి గారు ఏది చెప్పినా కానీ జరుగుతుంది. అసలు నిజంగా అలానే ఉంటుంది ఆయన చెప్పిన మాటలలాగే చూస్తుంటే మనకి అని ప్రజలు బాగా నమ్మేస్తున్నారు. అంత బాగా ఎలా తెలుసుకోగలుగుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జాతకం బాగుంది. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నా జాతకం బాగుంది. ఎందుకంటే జ్యోతిష్యుడి జాతకం బాగుంటేనే మనం చెప్పేది జరుగుతుంది. పెద్ద విషయం ఏం లేదు. అంటే వాక్శుద్ధి అనేది ఒకటి ఉండాలి, జాతకంలో గురువు బాగుండాలి నేను చెప్పి నా జాతకంలో. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే మనం చెప్పగలగడానికి మన జాతకం బాగుండడంతో పాటు అవతల వాళ్ళ జాతకాన్ని కూడా అంచనా వేయగలగాలి. అంటే ప్రతి ఒక్కటి ఏమంటారంటే దేశ కాలమాన పరిస్థితులు అంటారు, వాటిని మనం అనలైజ్ చేయగలిగితేనే ఆన్సర్ వస్తుంది. ఓకే. అంటే ఏదైనా సరే శాస్త్రము దేశ కాలమాన పరిస్థితులు అంటే ఉదాహరణ ఒక 15 సంవత్సరాల కింద తీసుకుంటే మనం పటాకులు కాల్చాలంటే అదొక పిచ్చి, అదొక క్రేజ్. హైదరాబాద్లో అసలు పటాకులు కాల్చినటువంటి ఫ్యామిలీ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకు 10 ఇళ్లలో ఇంచుమించుగా ఒక 6 నుండి 7 ఇళ్ళు అసలు పటాకుల వైపు వెళ్ళట్లేదు. అలాగే పతంగులు కైట్స్ ఎగిరేసేవాళ్ళు ఒక 20 సంవత్సరాల కింద హైదరాబాద్లో సంక్రాంతి వస్తే 10 రోజుల ముందు కైట్స్ ఎగిరేసేవాళ్ళు. సో రోజు రోజుకి ఏమవుతుంది, దేశ కాలమాన పరిస్థితులలో మార్పు వస్తూ ఉంది. సో మన జనరేషన్ మారుతున్న కొద్దీ మన హ్యాబిట్స్ కూడా మారుతూ ఉంటాయి. అట్లనే మా శాస్త్రం కూడా జ్యోతిష శాస్త్రం కూడా ఏం చేస్తుంది అంటే దేశ కాలమాన పరిస్థితులు అని చెప్తాం. ఉదాహరణ ఇండియాలో హైదరాబాద్లో ఉండే అమ్మాయికి ఉండే కుజదోషం అమెరికాలో ఉండే అమ్మాయికి ఉండదు. సో అమెరికాలో ఉండే అమ్మాయికి కుజదోషం ఉందని చెప్తే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అమెరికాలో కుజదోషం అనేది ఇట్ ఈస్ వెరీ కామన్. సో అదే ఇంటర్నేషనల్ కనుక తీసుకుంటే అమెరికాలో ఉండేటువంటి భార్యాభర్తలకు పుట్టే పిల్లలకు 100లో 80 మందికి ఆటిజం ఉంటుంది. 100లో 80 మంది పుట్టే వాళ్ళకి. ఓకే.
అదే లండన్కి వెళ్ళేటప్పటికి ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పటికి ఉండదు. ఏంటంటే రీజన్? దాని రీజన్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉండే వాళ్లకు లండన్లో ఉండే వాళ్లకు ప్రెషర్ ఉండదు లైఫ్లో, కానీ అమెరికాలో ఉండే వాళ్లకు ప్రెషర్ ఉంటుంది. జీవితం అంతా పొద్దున్న లేస్తే అసలు ఒక ఒక భయంకరమైనటువంటి రన్నింగ్ ఇంకా వాళ్ళ లైఫ్. సో ఆ స్ట్రెస్ వల్ల భార్యాభర్తలు కలిసినప్పుడు ఫిజికల్గా వీళ్ళు పడే స్ట్రెస్ నుండి పుట్టేటువంటి అవుట్కమ్ అంటే పిల్లలు కూడా ఆటిజంతో పుడతారు. ఓకే, అంత ఎఫెక్ట్ ఉంటుంది. అంత ఎఫెక్ట్ ఉంటుంది. మీరు వేరే ఎవరైనా ఎన్ఆర్ఎస్ మీరు మీకు మీకు ఇంటర్వ్యూలో అడగవచ్చు, మీరు ఎవరైనా కలిస్తే మీరు అడగండి డైరెక్ట్గా. భారతదేశం కాకుండా అమెరికాలో పుట్టేటువంటి పిల్లల్లో ఖచ్చితంగా 75-80% పిల్లలు ఆటిజంతో పుడుతున్నారు. సో దానికి కారణం మళ్ళీ ఆస్ట్రాలజికల్, ఇప్పుడు నేను చెప్పింది ఏమో స్ట్రెస్ పరంగా, బట్ నేను ఆస్ట్రాలజికల్గా తీసుకుంటే భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళకి గురువు నీచంలో ఉండడము, దాన్ని బేస్ చేసుకుంటే మగ సంతానం అనేది ఉండకపోవచ్చు, లేదా ఒకవేళ మగపిల్లలు పుట్టినా ఆటిజంతో పుట్టచ్చు. సో జనరల్గా బేసిక్ ఇవన్నీ. సో ఇట్లా పూర్తిగా వీటిని మనం విశ్లేషించుకొని చెప్పాలి, ఎందుకంటే శాస్త్రం అనేది ఒక టైంలో రాయబడ్డటువంటి ఒక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం. దాన్ని మనం ఎంత డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము అనేటువంటిది ఇక్కడ ముఖ్యం. జనరల్గా జ్యోతిష్యానికి సపోర్ట్ చేసేవాడు ఎవరు ఉండరు. అంటే ఉదాహరణ, వేణుస్వామి వచ్చి ఒక హీరో హీరోయిన్లో పెళ్లి చేసుకుంటే డివోర్స్ అయితే అని చెప్తే తిట్టే సమాజము, జరిగిన తర్వాత మెచ్చుకునే సమాజము, అదే సమాజము ఈడేందిరా నాయన భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటుంటే మంచి కోరమంటే ఈడేంది విడిపోమని చెప్తున్నాడు, విడిపోతారని చెప్పి శపిస్తున్నాడు అనే టైప్లో వీడు వేస్ట్గాడు అని మాట్లాడుకుంటారు. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు విడిపోవడం కంటే కూడా పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అనేది ఇక్కడ నా ఉద్దేశం. ఎందుకంటే జీవితం సమాజానికి మీడియాకు అనవసరమైనటువంటి స్టఫ్ ఇచ్చినట్టు అవుతుంది, ప్లస్ రేపొద్దున మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది విడిపోవడం వల్ల. కానీ సమాజం ఏం చేస్తుంది, వేణుస్వామి అట్లా చెప్పాడు కదా అని మెచ్చుకోదు. ఏదైనా ఒక రాంగ్ ఇన్సిడెంట్ జరిగితే, ఇప్పుడు ఉదాహరణ మన బెంగాల్ అక్కడ ఒరిస్సాలో ఒక యాక్సిడెంట్ అయింది, ఎవడో ఒకడు సోషల్ మీడియాలో పెడతాడు ఎవడన్నా జ్యోతిష్కుడు యాక్సిడెంట్ అయింది అని చెప్పి చెప్పాడా ముందే అని ఫేస్బుక్లో పెడతాడు. ఎందుకంటే వాడికి ఫ్రీ కాబట్టి జియో పెట్టేసిండు ఫేస్బుక్లో. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అరే నువ్వు ఇప్పుడు ఇవాళ పెట్టినావు, కానీ మరి వేణుస్వామి చెప్పినప్పుడు నువ్వు వచ్చి నాకు కిరీటం పెట్టినావా? ఎగ్జాంపుల్ సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పినప్పుడు నన్ను బండబూతులు తిట్టినారు జనాలు, అందరూ తిట్టారు. మరి అయిన తర్వాత నాకు ఏమైనా కిరీటం పెట్టిరా మీరు? సో నేననే పాయింట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి సమాజంలో. జ్యోతిష్యం చెప్పినప్పుడు ఇట్లాంటి విలువైనటువంటి శాస్త్రాలను కాపాడుకునేటువంటి ఖచ్చితంగా చేయాలా, కానీ చేయరు ఎవరు మాకు. ఎందుకంటే అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎంతసేపు మేము చెప్పింది జరగకపోతే విమర్శించేవాళ్లే, కానీ జరిగితే మాకు వచ్చి కిరీటం పెట్టేవాళ్ళు కానీ మమ్మల్ని వెన్నుతట్టే ప్రోత్సహించే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. సో దానివల్ల ఏమైపోతుంది, చాలామంది బయటకు వచ్చి ఓపెన్గా చెప్పనటువంటి పరిస్థితి. అంటే ఒక సమాజంలో ఒక జ్యోతిష్కుడు బయటకు వచ్చి చెప్పాలి అంటే దానికి మేజర్ ప్రాబ్లం. ఎందుకు అంటే జరగకపోతే ఎక్కడ సోషల్ మీడియా దాడి చేస్తుందో అనేటువంటి భయం. కానీ వేణుస్వామికి ఆ భయం లేదు, ఎందుకంటే వేణుస్వామి విత్తనాలన్నీ చల్లేస్తాడు పొలంలో, అవి మొలకెత్తుతాయి. సో అవి జరగాలంటే ఆ టైం వరకు వెయిట్ చేయాలి. సో ప్రతిదీ అంతే, వేణుస్వామి చెప్పింది ప్రతిదీ జరగకుండా ఉండదు. వేణుస్వామి ఓపెన్ ఛాలెంజ్ టు ద పీపుల్ ఆర్ ఓపెన్ ఛాలెంజ్ టు ద విమర్శకులు, మీ ఇష్టం వచ్చినే చెక్ చేసుకోండి, 98% నా సక్సెస్ రేట్. నేను చెప్పింది 98% జరిగి తీరవలసినదే. అందుకనే నేను విమర్శలను పట్టించుకోను. కారణం ఏంటంటే నేను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాను, నేను చెప్పింది జరిగి తీరాల్సిందే, కాకపోతే ఒక 3 నెలలు అటు ఇటుగా. కొన్ని కొన్ని ఉంటాయి, వాళ్ళు బయటికి చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇద్దరు విడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఒకటే ఇంట్లో లేదా వేరువేరు ఇంట్లో కలిసి ఉంటున్నారంటే నేనేం చేస్తాను? ఇప్పుడు ఉదాహరణ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆ టీవీ కానీ సినిమా కానీ ఎవరో ఒక భార్యాభర్తలు ఆల్రెడీ విడిపోయారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, కానీ ఇద్దరు కలిసి తిరుగుతారు బయట. లేదు ఏదైనా ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ అయినప్పుడు ఇద్దరు బయటకు వచ్చి ఒక దగ్గరనే ఉంటారు. సమాజం ఏమనుకుంటుంది, వాళ్ళిద్దరు వీడియో చూసి వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు అనుకుంటుంది. కానీ వేణుస్వామి ఆల్రెడీ చెప్పాడు విడిపోతారని, వీళ్ళకి కాదు వాళ్ళిద్దరికే చెప్పాడు మీరిద్దరు విడిపోతారని. విడిపోయారు ఆల్రెడీ, కానీ సామాజికంగా ఏంది అంటే వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో ఇద్దరు కలిసి బయటకు వచ్చేటప్పటికి చూసేవాళ్ళకి వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా, అంటే వేణుస్వామి పిచ్చోడా అని చెప్పి తిట్టుకుంటారు. సో ఇట్లా సామాజికంగా బయటికి రానటువంటి అంశాలు చాలా కోకొల్లలు ఉంటాయి. ఏదో వేణుస్వామి కొంతమంది గురించి మాట్లాడతాడు, ఆ మాట్లాడినవి మాత్రమే బయటకు వస్తుంది. ఒక రకుల్ప్రీత్ సింగ్ గురించో, ఒక సమంత గురించో, ఒక అనుష్క గురించో, ఒక ప్రభాస్ గురించో మాట్లాడినప్పుడు వస్తాయి. చాలా వరకు నేను పేర్లు కూడా తీసుకుంటలేను, ఈ మధ్యన నక్షత్రాల గురించి మాట్లాడుతున్నా. జరిగినప్పుడు ఆ నక్షత్రాలు అవునా కాదా అనేది అనలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది, ఎందుకు వేణుస్వామి కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఇప్పుడు వచ్చింది. మన గురించి మనమే మాట్లాడుకోవాలా? ఎవరైనా అంతే కదా, ఒక టీవీ యాంకరు ఎదురుగా ఉన్న వాడిని సంచలనం చేసి ఏదో చేసి ఒక ఒక బ్రేకింగ్ న్యూస్ ఇద్దామని ఎందుకు అనుకుంటుంటే టీఆర్పీ పెంచుకోవడానికి.
ఒక రోషను బాగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటుంటే మంచి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి తన పేరు తన స్థాయిని పెంచుకోవాలని చెప్పి. అట్లనే వేణుస్వామి స్టఫ్ కూడా ఎప్పుడు బయటికి తెలుస్తుంది అంటే వేణుస్వామి చెప్పినవి జరిగినప్పుడే తెలుస్తుంది. నేను దర్వాజాలు వేసుకొని ఇంట్లో కూర్చుంటే నా గురించి కూడా పట్టించుకోడు కదా, ఎందుకంటే నేను ఈ రోజు వరకు నా దగ్గరికి రండిరా బాబు అని చెప్పి నేను ఏ ఒక్కడిని అడగలేదు, ఇప్పటి వరకు నా విజిటింగ్ కార్డు లేదు. ఇవాళ మీరు నా ఆఫీసుకు వస్తే నేను చెప్తే కానీ మీరు నా ఆఫీస్కు రాలేరు. అవును, అది కూడా ఎక్కడన్నా నా పేరు చూశారా మీరు ఇప్పటి వరకు, నా ఫోటో చూసారా ఇప్పటి వరకు, ఈ ఆఫీసులో నా బొమ్మ ఎక్కడన్నా కనిపించిందా మీకు, కనీసం వేణుస్వామి అనే బోర్డు కనిపించిందా? వెంకటేశ్వర స్వామి తప్ప ఎవ్వరు కనిపించరు నా ఆఫీసులో. నేను ఎక్కడా వచ్చి టీవీ యాడ్ వేసుకోవాలా, పేపర్లో యాడ్ వేసుకోవాలా, నా దగ్గరికి రమ్మని చెప్పాను. అంటే మిమ్మల్ని నడిపించేది కలియుగ ప్రత్యక్ష దైవం, వెంకటేశ్వర స్వామి నడిపిస్తున్నారా మిమ్మల్ని? ఎస్. రెండోది, ఈ రోజు వరకు టిల్ ఈ సెకండ్ వరకు నేను పేపరు పెన్ను పట్టుకుని ఏ ఇంటర్వ్యూలో కూర్చోలా. మీరు ఎంతమంది జాతకాలను అడగండి, నేను నోటి మీద చెప్తా నక్షత్రాలు. నేను ప్రిపేర్ అయ్యి వచ్చేది నా జీవితంలో లేదు, ఎందుకంటే ఆయన ఏది అనిపిస్తే అది అంట. అందుకనే నేను బాగా బిలీవ్ చేసేది ఏంటంటే నక్షత్రం ఏంటి సార్? షారుఖ్ ఖాన్. హస్త నక్షత్రం కన్యారాశి. చిరంజీవి గారు? స్వాతి నక్షత్రం తులారాశి. వెంకటేష్ గారు? మృగశిర నక్షత్రం వృషభ రాశి. బాలకృష్ణ గారు? మూలా నక్షత్రం ధనుసు రాశి. నాగార్జున గారు? అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. సమంత? భరణి నక్షత్రం మేషరాశి. నాగ చైతన్య? ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. ప్రభాస్? సంధికాలంలో పుట్టాడు విశాఖ. అనురాధ నక్షత్రం సంధికాలంలో పుట్టాడు వృశ్చిక రాశి. అనుష్క? అనుష్క ధనుష నక్షత్రం కుంభరాశి. మహేష్ బాబు? మహేష్ బాబు మకా నక్షత్రం సింహరాశి. రామ్చరణ్? రామ్చరణ్ రోహిణి నక్షత్రం వృషభ రాశి. అల్లు అర్జున్? అల్లు అర్జును ధనిష్ట నక్షత్రం మకర రాశి. విజయదేవరకొండ? విజయదేవరకొండ మృగశిర పునర్వసు నక్షత్రం మిథున రాశి. వేణుస్వామి? తెలీదు. మీ పవర్ పక్కనలకు వచ్చేస్తుంది. నాకు నా నక్షత్రం గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఏంది తేడాగాడు చెప్పేదేమో బ్రాహ్మీణ్ అంటాడు, వీళ్ళకి ఒక్క లక్షణం కూడా బ్రాహ్మీణ లక్షణాలు లేవు వీడికి. ఓకే అని చెప్పి జనాలకు డౌటు. అంటే మా దాంట్లో ఏంటంటే ఈ గట్స్ ఎవడికి ఉండే ఇంత గట్స్, వీడు దేనికి భయపడు, ఎందుకు, ఏం నక్షత్రం తెలుసుకుందామని చాలామంది ప్రయత్నం చేశారు. అంటే వేణుస్వామి గారు మంచి జరిగినప్పుడు అది మంచి అని మనకి చెప్పకపోయినా పర్వాలేదు, ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు అక్కడ చెడు జరగబోతుంది జాగ్రత్త పడండి, అలా మీరు కాపాడిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చాలామంది. అంటే ఇది చెయ్యకండి, అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నేను 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక వ్యాపారం పెడతా అంటాడు, వద్దు అంట. వాడు నన్ను బ్లైండ్గా బిలీవ్ చేస్తాడు కాబట్టి వద్దని వెళ్ళిపోతాడు అంతే. ఓకే, సో 5 కోట్లు మిగిలినట్టే. ఒకరోజు ప్రజెంట్ డిఆర్టీ ఎందుకు పేరు చెప్తున్నా అంటే అతను చెప్పమన్నాడు కూడా చెప్తున్నా. ప్రజెంట్ మన దగ్గర హైదరాబాద్లో డిఆర్టీ అనేటువంటిది ఒక కోర్టు, చాలా పెద్ద కోర్టు. దానికి ప్రజెంట్ లా అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ గౌడ్ తన పేరు. నా ఆఫీస్లో కూర్చొనున్న తను వచ్చి నా పక్కన నిల్చొని, అన్న తిరునల్లారు వెళ్తున్నాము మనం వెళ్ళాలి ఇప్పుడు అంతే అన్నాడు నా దగ్గరకు వచ్చి. అంటే రెగ్యులర్గా మేము ట్రావెల్ చేస్తాం తిరునల్లారు. నేనన్నా నేను రాను. అదేంది ఎందుకు రావు, నువ్వు ప్రతిసారి నా వెంబడి వస్తావు కదా, ఈసారి నువ్వు రావాలా, ఈసారి నీకు యాక్సిడెంట్ అయితే నేను రాను. ఎందుకు అంటే డ్రైవర్ పేరు కృష్ణ, ఆడు డ్రైవర్ వాడు ఈసారి యాక్సిడెంట్ చేస్తాడు నేను రానని చెప్పి కోపంతో నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు ఆన్ ది స్పాట్. అక్కడ నుండి రిటర్న్ వస్తుంటే రాజంపేట దగ్గర వాడు నైట్ 1 o'clock నిద్రపోతే డైరెక్ట్ కారు వెళ్ళి చెట్టును గుద్దింది. రాజంపేట పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంటుంది, ఎంక్వైరీ చేసుకోవచ్చు. పోయి డ్రైవర్ పేరు కృష్ణ, దాంట్లో ట్రావెల్ చేసినటువంటి యజమాని పేరు సంజయ్. చెప్పకుండా వింటే వినకుండా వెళ్ళిపోయాడు. లేదు బతి, అందరు బతికి కాకపోతే డ్రైవర్కి దెబ్బలు తగలలేదు, ఈయనకు మాత్రం కాలు చెయ్యి ఇరిగింది. ఓకే, ఇట్లాంటివి కాకుండా చాలా రకాలు. జనరల్గా ఏం చేస్తాము, మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారము ఎవరికన్నా ఇప్పుడు రవి కుజులు కలిసి ఉంటే రాసి బాబు పోయి హార్ట్ చేయించుకో అంటే ఈసీజీ కాదురా బాబు, ఈసీజీ అసలు 95% చనిపోయే వాళ్ళకే చూపిస్తుంది 10 నిమిషాల్లో, అంతేగాని 2D ఎకో చేయించుకో అంటాం. సో 2D ఎకో చేయిస్తాం అంటే మనము ప్రికాషన్స్ తీసుకొని చెప్తాం. ఎందుకు అంటే షష్టాష్టకాలు ఉన్నప్పుడు భార్యాభర్తల్లో, షష్టాష్టకాలు అయినప్పుడు భార్యాభర్తలు ఒకళ్ళు చనిపోతారు జనరల్గా. అందుకని మనం మొదలే ప్రికాషన్. ఇప్పుడు మీరు వచ్చే సందర్భంలో కూడా నేను ఒక క్లయింట్తో మాట్లాడుతున్నా, షష్టాష్టకాలకు సంబంధించిన క్లయింటే. సో వాళ్ళకి అదే రాసి పంపించాను, ఇతనికి 2D ఎకో చేయించండి ఒకసారి, ఎందుకైనా మంచిది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అంటే ఆల్రెడీ ఫుల్ కొలెస్ట్రాల్ ఉంది గురువుగారు అన్నాడు. సో అట్లాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సైన్స్తో పాటు మా ఆస్ట్రాలజీని ఎంత నమ్ముతారో సైన్స్ని కూడా నమ్మండి, మెడికల్ కూడా కేర్ తీసుకోండి. సో అటోర్వాస్టిన్ టాబ్లెట్ వేసుకోండి,
సో డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అటర్వాస్టిన్ టాబ్లెట్ వేసుకుంటే కొవ్వు తగ్గిపోతుంది, నష్టం ఏముంది, కొలెస్ట్రాల్ తగ్గడానికి టాబ్లెట్ వేసుకుంటే ఇంకో 10 సంవత్సరాలు ఇంకొక 20 ఇయర్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒకటి మెడిసిన్ వచ్చింది మనకు, ఆ మెడిసిన్ ఏంటంటే అది వేసుకుంటే మనకు 20 సంవత్సరాల అడ్వాన్స్ మన లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. అది చాలామంది వేస్తున్నారు ఇప్పుడు, నాకు మెట్ఫార్మిన్ 500. ఓకే, సో మెట్ఫార్మిన్ 500 అనేటువంటి టాబ్లెట్ అనేది ఇప్పుడు మన జీవితాన్ని 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వరల్డ్ డాక్టర్స్ అందరు కూడా అది ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు, అది వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో నేనేం చేస్తానంటే మీరు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో ముందే అట్లనే మీరు పెట్టుబడుల విషయంలో కానీ, అంటే వ్యాపారంలో డబ్బులు నష్టపోకుండా ఉండడానికి కానీ, లేదు మగపిల్లలు సంతానమే లేదు, ఒక ఒక వ్యక్తికి సంతానం ఉండదు, మగ సంతానం, తను ఏమంటాడు నేను మగ సంతానం కావాలి, నేనేమంటా మగ సంతానం కలిగితే వాడు అబార్షన్లో చనిపోతాడు, లేదా పుట్టినాక 5 ఇయర్స్కి చనిపోతాడు, లేదా ఆటిజంతో పుడతాడు. మగపిల్లవాడు లేకుండా నువ్వు హ్యాపీగా బతుకుతావు కానీ, అనవసరంగా వాడు పుట్టిన తర్వాత అలాంటి కండిషన్లో ఆటిజంతో ఉండి వాడిని నువ్వు చూస్తూ రోజు చస్తూ బతుకుతావు, అందుకని వద్దురా బాబు మగపిల్లవాడు అని చెప్పి వాడిని ఆపుతా. సో అది మనల్ని నమ్మేవాళ్ళు మాత్రమే డిసిషన్ తీసుకుంటారు. అంటే పుడితే ఏం చేస్తాం మనం అనుకోకుండా, అందుకనే అంతే నా దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి వాడు వచ్చే యోగం ఉంటేనే వస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే, వేణుస్వామి రమ్మని చెప్పట్లేదు ఎవరిని. వేణుస్వామి దగ్గరికి రావాలంటే వాడికి ఆ యోగం కావాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎన్నో కాల్స్ వస్తాయి. నేను టీవీలో ఇచ్చిన అపాయింట్మెంట్ నెంబర్కి ఫోన్ చేస్తే లేపితే మీ అదృష్టం ఫోను.